నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో ట్విస్ట్ తిరుగుతోంది. సంచలనం అనేటువంటివి బయట పడుతున్నాయి పోలీసుల విచారణలో. సో లేటెస్ట్గా ఏంటి అంటే, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు బీజేపీకి, అంటే వేరే పార్టీకి సంబంధించి కొనుగోలుకు సంబంధించినటువంటి ఒక విషయం అనేది ఇప్పుడు బయటపడింది. మరి ఎంసెన్కి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మన్నె కోటేశ్వర రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఫోన్ ట్యాపింగ్ రోజుకో ట్విస్ట్ ట్విస్ట్ మీద ట్విస్ట్ కనిపిస్తూనే ఉంది పోలీసుల విచారణలో. సో ఇప్పుడు లేటెస్ట్ గా ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఒక అంశం బయటపడింది. సో బీజేపీ వాళ్ళు చాలా ట్రై చేశారు, దానికి బీఆర్ఎస్ నాయకులు కూడా వెళ్ళారు అని చెప్పేసి, అని ప్రణీత్రావు చాలా అక్కడ సెట్ చేశారు అన్నట్టుగా, ఐ మీన్ రాధాకృష్ణ గారు అక్కడ కెమెరాలు మైక్లన్నీ సెట్ చేశారు ఆ మీటింగ్ కి జరిగేటువంటి 2 రోజుల ముందేనేటువంటి విషయం ఇప్పుడు బయటపడింది. సో ఏంటంటారు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇన్ని ట్విస్ట్లు ఏంటి? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఈ వెల్లడైనప్పటి నుంచి అనేక కోణాలు ఇందులో వెలుగులోకి వస్తున్నాయి. ఒకటి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేదా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మీదనే ఫోన్ ట్యాపింగ్ కూడా, వాళ్ళ మీద కూడా నిఘా వేశారనేటువంటిది మొదటి నుంచి ఉన్నటువంటి ఒక అనుమానం. సొంత పార్టీ వాళ్ళ మీద, ప్రత్యర్థుల మీదనే కాకుండా సొంత పార్టీ వాళ్ళ మీదనే అటువంటి నిఘా కూడా ఉందనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నటువంటి అనుమానం. ఇప్పుడు అది నిర్ధారణ అవుతుందనే దానికి ఇప్పుడు ఈ రాధాకృష్ణరావు లేదా ప్రణీత్ రావు ఇంకా ఈ గ్యాంగ్ లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి అంశాలను బట్టి స్పష్టమవుతారు. 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ అగ్రనాయకుడిగా ఉన్నటువంటి పిఎల్ సంతోష్ లేదా కొంతమంది మధ్యవర్తులుగా ఉన్నటువంటి స్వామీజీ వీళ్ళందరితో కొన్ని 4 ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించినట్టుగా ఆ రోజు కేసు కూడా నమోదు చేసినటువంటి అంశం మనకు తెలుసు. అయితే అప్పటి నుంచి ఆ తర్వాత ఆ కేసు ఏమైతే, ఆ బిఎల్ సంతోష్ మీద కానివ్వండి లేదా ఆ కేసులో నిమగ్నమైనటువంటి నిందితులుగా ఉన్నటువంటి ఇతరుల మీద ఇంతవరకు అప్పుడు ఏర్పాటు చేసినటువంటి సిట్ దాఖలు చేసినటువంటి నివేదికలు కానీ లేదా న్యాయపరంగా ఏమైతే ఇంతవరకు జనానికి తెలియదు అనేటువంటి కూడా మనకు తెలిసింది. దాన్ని అలా తొక్కిపెట్టి ఉంచారు. ఎందుకు అంటే అప్పుడే వచ్చినటువంటి అనుమానాలు లేదా ఇప్పుడే వచ్చినటువంటి ఆరోపణలు ఏంటంటే, దాన్ని బీజేపీ తోటి పేరవాడటానికి కేసీఆర్ ఉపయోగించుకున్నారని, రెండోది న్యాయపరంగా అప్పుడు రికార్డ్ చేసినటువంటి వాటన్నిటినీ కూడా అందరికీ పంపించడం ద్వారా కోర్టు కోర్టుకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా జోక్యం చేసుకున్నారనేటువంటి విమర్శలు వచ్చింది కూడా మనకు తెలుసు. అందువలన ఇప్పుడు ఈ రాధాకృష్ణరావు లేకపోతే ఈ బ్యాచ్ ఏదైతే ఉందో, ఫోన్ ట్యాపింగ్ బ్యాచ్ ఏదైతే ఉందో, వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే బీజేపీ టచ్లోకి వెళ్ళారనేటువంటిది ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళు తెలుసుకొని ఆ విషయాన్ని కేసీఆర్కి చేరవేస్తే, కేసీఆర్ దాన్ని రివర్స్ అంటే బీజేపీని ఇరుకుని పెట్టడానికి చేసినటువంటి ఒక ప్రయత్నంగా ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఈ కనిపించేటువంటిదేమి, ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి, నిజంగా ఏం జరిగింది ఏమిటి అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే దర్యాప్తు జరుపుతున్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో, గతంలో ఎవరైతే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎవరైతే నిందితులుగా ఉన్నారో కేసులో లేదా ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళ ఫోన్లలోని సమాచారాన్ని కూడా రిట్రైవ్ చేసి ఈ వీళ్ళు చెప్పిన దాంతో సరిపోల్చితే అప్పుడు కొత్త విషయాలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది. అందువలన ఆ విధమైనటువంటి దర్యాప్తు జరపాలనేటువంటిది నా ఆనాటి వ్యవహారాలకు సంబంధించి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఏదైతే దర్యాప్తు జరుపుతున్నారో ఈ బృందం ఫోన్ టాపిక్ మీద, ఆనాడు పిఎల్ సంతోష్తో ఫోన్లో మాట్లాడినవి లేదా సింహయాజీ అని గోస్వామీజీ లేదా ఇంకా అనేక మంది ఆ రోజు పేర్లు వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో కేసు కూడా దాఖలు చేశారు. ఆ కేసులో దాఖలు చేసినటువంటి వాళ్ళ ఫోన్లకు సంబంధించినటువంటి కూడా ఆయా కంపెనీల నుంచి రిట్రైవ్ చేసి ఏం జరిగింది ఏమిటనేటువంటిది ఇప్పుడు వెల్లడించాల్సినటువంటి అవసరం ఉందనేది నాకు. సో ఇప్పుడు కొత్తగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎమ్మెల్యేల కొనుగోలు అంశం బయటకు వచ్చింది కాబట్టి, ఎవరైతే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో, అలాగే బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన నాయకులు ఉన్నారో, వీళ్ళందరినీ కూడా విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉంది అంటారా?
పిలవాలి అంటున్నా, పిలుస్తారా లేదా అనేటువంటిది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే అనేక అంశాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో అది బాధితులు ఎవరైనా బీఆర్ఎస్ బాధితులైనా లేకపోతే బీజేపీ బాధితులైనా లేదా కాంగ్రెస్ బాధితులైనా ఎవరైనా కానీ వాస్తవం ఏం జరిగింది, ఇప్పుడు బీజేపీ ఎందుకు కొనుగోలు ప్రయత్నించింది అనేటువంటి అంశాన్ని బయట పెట్టాల్సినటువంటి బాధ్యత అది రాజకీయ కర్తవ్యంగా కావచ్చు లేదా చట్టపరమైనటువంటి అంశంగా కూడా ముందుకు వచ్చింది. కనుక ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం ఆ విషయాలను కూడా దర్యాప్తులో చేర్చి విస్తృతంగా దీన్ని పరిశోధించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా చేసినప్పుడే ఈ దర్యాప్తులో చెప్తున్నటువంటి అంశాలకి శాంక్టిటీ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు రామకృష్ణరావు లేదా ఇతరులు చెప్పినటువంటి అంశాలని ఆ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కూడా రేపు ఎఫ్ఐఆర్ లో కనుక దాఖలు చేసేట్లయితే దాని మీద కూడా న్యాయస్థానాల్లో చర్చ జరుగుతుంది, విచారణ జరుగుతుంది. అందుకని ఒక సమగ్రమైనటువంటి విచారణ దాని మీద కూడా అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంతో ప్యారలల్ గా లేదా దానిలో భాగంగానే గతంలో జరిగినటువంటి వాటిని కూడా ఇంకా ఏమైనా ఇంకా ఎవరైనా ఏదైనా ఫిర్యాదు చేస్తే వాటిని కూడా కలిపి ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి. నిందితుల్ని లేదా అందులో ప్రమేయం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బహిర్గతం చేసి తగినటువంటి శిక్షలు విధించాలనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. సో అలాగే మరి టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావు గారు కూడా ఇప్పుడు పోలీసులు కస్టడీలో ఉండడం జరిగింది. సో ఆయన్ని విచారిస్తే ఇంకొన్ని కొత్త విషయాలు ఏమన్నా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళ ఆయన రాధాకిషన్ రావు గారు అనుకూలిస్తారని అనుకోవచ్చా విచారణకి? విచారణకి అనుకూలిస్తారా లేదా అనేటువంటిది కాదు, అనుకూలించాలి, వాస్తవాలను చెప్పాలి, చెప్పాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉన్నది, చెప్పించాల్సినటువంటి బాధ్యత దర్యాప్తు సంస్థల మీద ఉన్నది. ఇప్పుడు ఇప్పటి వరకు వచ్చినటువంటి వ్యవహారాలన్నీ చూసినప్పుడు రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, లేకపోతే తిరుపతన్న ఇట్లా అనేక పేర్లు వస్తున్నాయి, అరెస్ట్ చేశారు, ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయబోతున్నారు. వీళ్ళందరికీ కింగ్ పిన్ గా ఉన్నటువంటిది ప్రభాకర్ రావు అనే ఆయన ఉన్నతాధికారి, రిటైర్డ్ ఉన్నతాధికారి. ఇప్పుడు ఆ ప్రభాకర్ రావుని కూడా తీసుకొచ్చి భారత్కు డప్పించి లేదా ఆయనే భారత్కు వచ్చి లొంగిపోయి విషయాలను వెల్లడిస్తే అసలు వీళ్ళందరూ చెప్తున్నది ఏంటి, మేము ప్రభాకర్ రావు గారు చెప్పినట్టు చేశాము, ఆయన ఆదేశాల మేరకు నడుచుకున్నాము, మౌఖిక ఆదేశాలు కావచ్చు లేదా రాతపూర్వక ఆదేశాలు కావచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. అది ఎంత నిజమో అనేటువంటిది ఆ ప్రభాకర్ రావు గారు చెప్పాలి. ఒకవేళ ప్రభాకర్ రావు గారు కూడా ఎస్ నేను చేశాను అని అంటే ఎవరి తరఫున చేశారు, మిమ్మల్ని చేయమని కోరింది ఎవరు, ఎందుకోసం చేశారు ఇలాంటి అక్రమ ట్యాపింగ్, ఏ ప్రయోజనాలు ఆశించారు అనేటువంటి విషయాలన్నీ బయటకు రావాలి. అందుకని ఇది తవ్వే కొద్దీ, ఇది తవ్వే కొద్దీ చలంలో నీరు ఊరుతుంది అన్నట్టుగా ఇది తవ్వే కొద్దీ అనేక కొత్త విషయాలు వస్తున్నాయి. కనుక ప్రతి అంశాన్ని కూడా దీనిలో చేర్చి అవసరమైతే మరింతగా విస్తృతమైనటువంటి సిట్ను ఏర్పాటు చేసి దీన్ని దర్యాప్తు జరిపించి వాస్తవాలను వెల్లడించాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద పెరిగింది. అలా కాకుండా ఏదో కొంతమేరకే పరిమితం కనుక చేసేట్లయితే ఈ ప్రభుత్వం మీద కూడా ఏదో రాజకీయ పరమైనటువంటి ప్రయోజనాల కోసం, లోక్సభ ఎన్నికల కోసం అనేటువంటి అపప్రదని అది ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని సమగ్ర విచారణ అనేటువంటిది జరపాలనేది నేను ఈ సందర్భంగా మరొకసారి స్పష్టంగా నా అభిప్రాయం. ఓకే, సో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చాలా సంచలనమైనటువంటి విషయాలు బయటపడుతున్నాయి, చాలా ట్విస్టులు కూడా వస్తున్నాయి దీంట్లో. మరి రాబోయేటువంటి రోజుల్లో ఇంకెన్ని సంచలనమైనటువంటి నిజాలు బయటపడేటువంటి అవకాశం ఉందో చూద్దామండి పోలీసుల విచారణలో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్బిటై విత్ అస్ కోటేశ్వరరావు గారు.